స్వాగతం. ఇంట్లో చెప్పకుండా కాకినాడ వెళ్లి ప్రమాదకరంగా సముద్ర స్నానం చేస్తున్న నలుగురు చిన్నారులు కొందరు యువకులు కాపాడి తమలోని మానవత్వాన్ని ఘనంగా చాటుకున్నారు. కన్నీరు మున్నీరు విలపిస్తున్న తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగించి నిజమైన హీరోలు అనిపించుకున్నారు. ఈ సంఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన చిన్నారులు కిరణ్, రమణ, ప్రవీణ్లు 3 ఏళ్ల బాలిక శైలుని తీసుకుని బీచ్ కు చూసేందుకు కాకినాడ వెళ్లారు. ఇంట్లో వారు కూలి పనికి వెళ్లడంతో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. అక్కడ బీచ్ లోపలికి వెళ్లి ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్నానం చేస్తుండగా మణికంఠ, సురేంద్ర, జయకుమార్, నవీన్ అనే 4 విద్యార్థులు గమనించారు. దీంతో వారికి ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఆరాతీయగా అంగర గ్రామానికి చెందిన వారని గుర్తించారు. దీంతో వారు తమ స్నేహితుడైన ఏపీఎంఆర్పీఎఫ్ నాయకుడు బొంగ సునీల్ దాతకు సమాచారం అందించారు. దాంతో దత్తు, చాపల్, వీరబాబు పిల్లల కోసం గాలించి అడ్రస్ గుర్తించారు. మండపేట సెయింట్ ఆఫ్ స్కూల్ ఫిడి అన్నవారి సహకారంతో తల్లిదండ్రులు గుర్తించి మండపేటలోని ఏపీ ఎంఆర్పీఎఫ్ కార్యాలయంలో తల్లిదండ్రులు అప్పగించారు. ఈ సందర్భంగా పిల్లలు అమ్మమ్మ కన్నీరు మున్నీరు విలిపిస్తూ పిల్లల్ని హక్కును చేర్చుకుంది. తమ పిల్లల్ని కాపాడిన మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎఫ్ నాయకులు అజయ్, తేజ, సాయి, శివ, కిరణ్, ప్రణీల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎడకండి, మేము ఎడకండి.